మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 15-20 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమం లాగా భావించి అన్ని ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నారు. అలాగే దానికి సంబంధించిన పాండిచ్చేరి నుంచి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన స్పీకరు, అలాగే ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే కానీ, అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ అందరూ కూడా వచ్చున్నారు. సాధారణంగా ఒక బర్త్డే కార్యక్రమం కంటే ఎవరు కూడా ఫోన్లో మాట్లాడి చెప్పేదే తప్ప, నాకు ఉన్న పాండిచ్చేరితో ఉన్న లాస్ట్ 35 ఇయర్స్ నుంచి ఉన్న పొలిటికల్ బంధం కానీ వాళ్ళందరిలో ఒకటిగా ఉండడం అన్నీ కూడా చేశారు. అలాగే వేలాది మంది యానం ప్రజలతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఎక్కడ పలాస నుంచి ఇటు నరసాపురం వరకు కూడా అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్పంచారు. వారికి, అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఆంధ్ర పాలిటిక్స్ గురించి అడుగుతున్నారు, రిజల్ట్స్ గురించి. నాకు అనేకమైన పార్టీ నాయకులతోటి దగ్గర 1994 దానికి ముందు నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఒక కార్యకర్తగా, మామూలు కుర్రోళ్ళు ఎలాగైతే కార్యకర్తగా ఉంటారో, ఒక సైకిల్కి ఒక జెండా కట్టుకుని తిరగడమే అప్పుడు రాజకీయం తెలుసు. అప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు గారితోటి యానం వచ్చినప్పుడు వారితోటి నాకు పొలిటికల్గా 1990 రామారావు గారితోటి, దాని తర్వాత చూసినట్టయితే మరలా నేను చంద్రబాబు నాయుడు గారితోటి, ఎన్ జనార్దన్ రెడ్డి గారితోటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోటి, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ గారు, వీరందరి పరిపాలనతోటి పాటుగా వీరందరితోటి కూడా ఒక మిత్రులుగానే ఉంటూ, ఆంధ్ర రాజకీయాలకి నాకు సంబంధం లేకపోయినా కానీ ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ, అలాగే ఒక బీసీ వర్గాల గురించి నేను రాజకీయాల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు నా శక్తి కొలిది దాన్ని షార్ట్అవుట్ చేయడానికి, వాళ్ళకి ఉపకారం అందించడానికి మాత్రమే నేను ఉన్నాను. అదే మంచి పేరుతో, కొంత మంచి పేరు ఉండడం వల్ల నన్ను ప్రతి రాజకీయ పార్టీలు కూడా నన్ను సహాయాన్ని కోరడం, ఆ సహాయంలో కొన్ని సందర్భాల్లో నేను ముందు 15 సంవత్సరాలు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా వారికి సహాయం అందించడం జరిగింది. ఈవేళ ఆంధ్రాలో చూసినట్టయితే పార్టీకి, ప్రజలకి ఒక వెల్ఫేర్ స్కీమ్ చేయడంలో ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా తీసుకుపోలేదు, కానీ డైరెక్ట్గా ప్రజలతోటి సంబంధం తగ్గిపోయింది. ఎమ్మెల్యేలు, చాలామంది ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలవని పరిస్థితి వచ్చింది. అలాగే ఒక వెల్ఫేరే కాకుండా ఒక డెవలప్మెంట్ కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల, ఎంప్లాయ్మెంట్ మీద ముఖ్యంగా దృష్టి పెట్టకపోవడం వల్ల, అలాగే భారత ప్రభుత్వాన్ని కూడా ఇంకా ఎక్కువగా ఉపయోగించుకునేలాగా చేస్తుంటే ఈవేళ ఈ రిజల్ట్స్ వచ్చేది కాదు అన్నది నా ఉద్దేశం. నేను వైఎస్ఆర్ గారితోటి చాలా దోస్తీగా రాజకీయాలు చేశాను. చేసినప్పుడు వారు దగ్గర నేర్చుకున్నది కానీ, వారి దగ్గర వారు చూపించిన ఆప్యాయత కానీ, ఈరోజు మనిషి లేకపోయినా కానీ ఒక మిత్రుడు అంటే వైఎస్ఆర్గా ఉండాలి అనుకున్నది. ఈరోజు కూడా నేను అదే, నా ప్రాణం ఉండక కూడా అదే మాట నేను చెప్తాను. ఈ ఎలక్షన్లో నన్ను తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, కొన్ని చోట్ల బీజేపీ పార్టీ అవ్వచ్చు, వారు నన్ను సహాయం కోరినప్పుడు నాకున్న ఒక చిన్న మంచి పేరుని, నాకున్న స్మాల్ చిన్న ఫాలోవర్స్ని వారికి మాత్రం నా సహాయాన్ని అందించడం జరిగింది. అందినందుకు, అలాగే వారికి కూడా అందరూ కూడా సహాయం చేయడంతో ఇదయ్యింది. ఎప్పుడు కూడా ఇప్పటికైనా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రేపు రాబోయే రోజుల్లో మంత్రులు అయ్యే వాళ్ళైనా బూతులు తిట్టడానికి, ఇతరుల్ని తక్కువగా చూడడానికి దయచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచన చేయొద్దని చెప్పేసి మీ ద్వారాగా కోరుతూ ఉన్నాను. అటువంటి ఎవరైనా కానీ నాయకుడి దగ్గర మెప్పు పొందాలని ఇతరుల్ని దూషించిన, వారి కుటుంబాల్ని ఈ రాజకీయాల్లోకి సంబంధం లేకపోయి లాగినా కానీ, ఆ పార్టీ అధ్యక్షులు అనుకున్నవారు అటువంటి వాళ్ళ మీద మళ్ళీ రెండోసారి మాట్లాడకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువగా గత ప్రభుత్వంలో మంత్రులు కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది మంత్రులు కానీ నోటికొచ్చినట్టు మాట్లాడడం, ప్రజలు దాన్ని జీర్ణించుకోలేదు.
అందుకని ఈ కొత్త ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అది దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడే విధానం కానీ, వారు మాట్లాడినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ కరెక్ట్గా ఉండాలి, ప్రజలతో ఉండాలి. ఎన్ని స్కీమ్స్ పెట్టినా కానీ ప్రజలతో మనం లేకపోయినట్టయితే, ప్రజలకు కొంచెం దూరంగా ఉన్నట్టయితే ఇటువంటి రిజల్ట్స్ రావడానికి మనకి కూడా రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి వస్తుందన్నది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా అది మనసులో పెట్టుకుని పనిచేస్తే తప్పనిసరిగా ఇది ఒక మంచి అవకాశం, ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అవకాశం. గత రెండు టర్ములో భారత ప్రభుత్వం వన్ సైడ్గా ఉంది. ఆంధ్రాకి ఒక తెలుగువాడిగా 10 సంవత్సరాల్లో చూసినట్టయితే చాలా అన్యాయం జరిగింది, చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇన్ని కేంద్ర మంత్రులు ఇవ్వండి ఇది ఇవ్వండి అని దానికంటే 2014లో ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్కి ఇడగొట్టేటప్పుడు, డివైడ్ చేసేటప్పుడు ఏమిస్తామని చెప్పారో, అలాగే చట్టంలో ఏం పెట్టారో రెండు కూడా, ఆ రెండు చేస్తే తెలుగు వాళ్ళకి జరిగిన ద్రోహం, అన్యాయం, ఆ అన్యాయం జరిగిన దానికి కరెక్ట్గా మళ్ళీ రెక్టిఫై చేసుకునే అవకాశం ఇది వచ్చింది. ఈ అవకాశాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు, వారి అనుభవం మాకంటే అందరికంటే సీనియర్ పర్సన్, అలాగే దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా సహకరించారు. వీరిద్దరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ మనం 10 మందిని మినిస్టర్లుగానో ఇంకో దానికంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు కరెక్ట్గా దానికి న్యాయం చేసేలాగా, టైం పాయింట్ పెట్టుకుని చేసుకునేలాగా చేసే అవకాశం వచ్చింది కాబట్టి చేయమని ఒక తెలుగువాడిగా కోరుతున్నాను. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా చూస్తే డెఫినెట్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి, మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం 2024 పూర్తయ్యేలోపే చాలా మంచి పనులు జరుగుతాయని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను.